పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ఉధృతికి పోలవరం సమీప గ్రామాలు మునిగిపోతున్నాయి. కొన్ని చోట్ల కల్వర్టులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతూ తగ్గుతూ రావడంతో తీర ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పోలవరం బోటింగ్ పాయింట్ వద్ద మనం ఇక్కడున్నాం. గోదావరి నదీ ప్రవాహం ఏ రకంగా అక్కడ గట్లను కోతకి గురి చేస్తుంది అనేది మనకి ఇక్కడ విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గోదావరి పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు పోలవరం ఈ బోటింగ్ పాయింట్ దగ్గర నుంచి కూడా ఇంతకు ముందు నిత్యం ఒక పదుల సంఖ్యలో బోట్లన్నీ కూడా పాపికొండల టూరిజంకి తీసుకెళ్లేటటువంటి ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఈ కాఫర్ డ్యామ్, దానికి ఎగువన కాఫర్ డ్యామ్ అనేది నిర్మించడంతో ఆ వరద ప్రవాహం చాలా ఎక్కువగా వస్తుంది. అది కూడా అటు తూర్పుగోదావరి వైపు ఇటు పశ్చిమ గోదావరి వైపు రెండు జిల్లాలకి కలిపినటువంటి గట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ గట్లను ఆనుకుని గోదావరి నది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉండడంతో తీర ప్రాంతం అంతా కూడా అక్కడ నది పరివాహక ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతుంది. దీంతో అధికారులందరూ కూడా ఇప్పటికీ ఇక్కడ రక్షణ చర్యలు అనేవి చేపట్టారు, సహాయక చర్యలు అనేవి చేపట్టారు. ఆ బోటింగ్ పాయింట్ వద్ద కోతకి గురైనటువంటి ప్రాంతాన్నంతా కూడా బండరాళ్లతోటి, ఇంకా కోత ఎక్కువ కాకుండా మొత్తం కూడా ఆ బండరాళ్లతోటి ఈ ప్రాంతాన్నంతా కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిన్నటి నుంచి కూడా ఈ చర్యలన్నీ కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అలాగే దిగువలు ఉండేటటువంటి లంక గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. గట్లన్నీ కూడా కోతకి గురవడంతో పంట భూములు కూడా కొంత నష్టపోయేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బోటింగ్ పాయింట్ వద్ద విద్యుత్ స్తంభాలు సైతం గోదావరిలోకి ఒరిగిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద 43 అడుగుల ఉన్నప్పుడు పరిస్థితి ఈ రకంగా ఉంది. అక్కడ ప్రవాహం మరింత పెరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉండడంతో పోలవరం ప్రాజెక్టు ఎగువన కాఫర్ డ్యామ్ అనేది నిర్మించి ఉండడంతో దానికి ఇరువైపుల నుంచి కూడా నీరు చాలా వేగంగా ప్రవహిస్తూ వస్తుంది. దాని ప్రభావంతో ఆ గట్లన్నీ కూడా కోతకి గురవుతున్నాయి. ముంపు గ్రామాల్లో ప్రజలు కూడా ఇదే భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రహదారులు కొన్ని చోట్ల రహదారులు తెగిపోవడం, అలాగే ఆ గట్లు కూడా తెగిపోవడం. ప్రస్తుతం ఇక్కడ పోలవరం దగ్గర ఉన్నటువంటి బోటింగ్ పాయింట్ కూడా కోతకి గురయ్యి కూలిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రవాహం పెరిగితే అది ఏ క్షణానైనా కూడా గోదావరిలో కలిసిపోయేటటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో సుమారుగా ఇంకొక 10 మీటర్ల వరకు కూడా భూభాగం ఉండేది, కానీ ఇప్పుడు అదంతా కూడా నదిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ప్రవాహం ముఖ్యంగా కాఫర్ డ్యామ్ వద్ద నుంచి గట్లను ఆనుకుని ప్రవహించడంతో ఇటువంటి పరిస్థితి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో ప్రశాంతంగానే గోదావరి ఉన్నప్పటికీ కూడా అటు తూర్పుగోదావరి వైపు 200 మీటర్లు, అలాగే పశ్చిమ గోదావరి వైపు 250 మీటర్ల మేర మాత్రమే గోదావరి నది ప్రవహించడానికి వీలు ఉండడంతో ఆ ప్రవాహ వేగంతో ఈ భూమి అంతా ఇలా కోతకి గురవుతుంది. మొత్తానికి ఈ పోలవరం ప్రాంతంలో గోదావరి నది ప్రవాహం వల్ల గట్లన్నీ కూడా కోతకి గురవుతూ ఒక భయాందోళన పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ బోటింగ్ పాయింట్ ఇప్పుడు వరద ఎక్కువగా ఉండడంతో టూరిజం బోట్లన్నింటిని కూడా క్యాన్సిల్ చేశారు. కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే గోదావరిలో కలిసిపోయింది. ప్రవాహం మరింత ఎక్కువయ్యి ఈ పరిస్థితిని మరింత ఈ డ్యామేజ్ కూడా ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ అధికారులు అయితే ఇప్పటికీ నష్ట నివారణ చర్యలు అయితే చేపడుతున్నారు. గోదావరి వరద పెరుగుతున్నటువంటి సమయంలో పోలవరం బోటింగ్ పాయింట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మల్లికార్జున్ పోలవరం నుంచి.